ईबीसी नेस्टम लब्धिदार अवगाहन सदस्य अनपर्ति एमएलए डॉक्टर सत्यसूर्यनारायण रेड्डी पाल्गोन्नारु पेदपूडी मंडलम जी मामिडाडा ग्राम जगह ईबीसी नेस्टम लब्धिदार आय अवगाहन कल्पिंचारु ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రవర్ణ పేదలకు ఆర్థిక సాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బీసీ నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందేనని రాష్ట్రంలోని కమ్మ రెడ్డి బ్రాహ్మణ వైశ్య ఇలా అగ్రవర్ణాలకు చెందిన పేదలకు ఈ బీసీ నేస్తాన్ని వైఎస్ఆర్ చేయూత కాపునేస్తం పథకాల మాదిరిగానే ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పేపకాయల వెంకటలక్ష్మి వెంకటరమణ ఎంపీపీ శ్రీమతి కేత తులసి శ్రీనివాస్ ఉప సర్పంచ్ మేడపాటి తాతారెడ్డి మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి అగ్రవర్ణాలకు సంబంధించి ముఖ్యంగా రెడ్లు కమ్మవారు అదే విధంగా బ్రాహ్మణులు వైశ్యులు రాజులు అదే విధంగా వెలమల్లో కూడా ఓసి వెలమలు ఉంటారు వాళ్ళు కాపులు వీరికి సంబంధించి మరి గతంలో ఎప్పుడూ కూడా ప్రభుత్వం నుంచి సంక్షేమ కార్యక్రమాలు వచ్చే కాదు కాపులకైతే కాపు నేస్తం కింద వారికి ఇవ్వడం జరిగింది. మిగతా అగ్రవర్ణాలకి సంబంధించి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పేదవారైతే ఉన్నారో మన అగ్రవర్ణాలకు సంబంధించి 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న సోదరీమణులకు సంవత్సరానికి 15,000 చొప్పున 3 సంవత్సరాలు కూడా మరి 45,000 వరకు కూడా మరి వేయడం జరుగుతుంది. మీరు ఒకసారి ఆలోచించండి అగ్రవర్ణాల్లో కూడా చాలా మంది కూలి పని చేసుకుంటూ కుటుంబం గడవక చాలా ఇబ్బందులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అగ్రవర్ణాల్లో కోటేశ్వర్లో ఉన్నారు తిండికి కూడా గతి లేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి అయినా కూడా మరి స్వాతంత్రం సిద్ధించి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఏ ఒక్కరూ కూడా అగ్రవర్ణాల్లోని పేదల గురించి ఎప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు బీసీ ఎస్సీ మైనారిటీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కులాల్లో పేదవారు అవనివ్వండి అగ్రవర్ణాల్లో ఉన్న పేదవారు అవనివ్వండి ఎవరైనా సరే పేదవారు ఎప్పటికీ కూడా పేదవాడిగా మిగిలిపోవద్దు. వాళ్ళకి మనం ప్రభుత్వం నుంచి సహకారం అందించాలి వాళ్ళకి సరైన తిండి బట్ట ఉండాలి సరైన విద్య ఉండాలి అని ఆయన మరి ఆలోచించి ఈ రోజున ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తున్నారు. కార్యక్రమం ద్వారా అమ్మఒడి ఎందుకు ప్రవేశపెట్టారంటే ముఖ్యంగా ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేకపోవడం ఫీజులు కట్టలేకపోవడం లేదా కుటుంబం గడవక వాళ్ళని చదువు మార్పించేసి కూలిపని నుంచి పంపించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక సచివాలయం వెల్నెస్ క్లినిక్ రైతు భరోసా ఇంకొక చోట అదేవిధంగా పాత పంచాయతీ బోర్డు అప్సైడ్ కూడా మా హైమ్ జరిగింది. అంటే కేవలం 3 సంవత్సరాల్లో ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు గొల్లడం అవడం అందులో అంటే ఇన్ని రకాలుగా మరి మీ గ్రామాన్ని నేను అభివృద్ధి చేశానంటే కారణం ఆ రోజున మీరు గెలిపించారు కాబట్టి నాకు అదృష్టం లభించింది. ఆ రోజున గెలిచుకోకపోతే మరి మీ వంతు సహాయం అందించిన ప్రతి ఓటర్ మహాశైలికి అదేవిధంగా నాయకులకి ప్రత్యేకంగా మీ అందరి సమక్షంలో మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చేపట్టడం జరిగింది. 2 దఫాలుగా ఆ సొమ్మును బీసీఎస్సీ మైనారిటీలకు చెందిన మహిళా మరణం అందరూ కూడా తీసుకోవడం జరుగుతుంది.